నెక్స్ట్ వీడియోతో. సో ఇప్పుడే లేచినాము, 1 అవుతుంది, ఎడిపోతున్నాం అభిలాష్. స్విమ్మింగ్ పూల్. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను. ఎండ అయితే మస్తు కొడుతుంది ముఖం మీద. సో స్విమ్మింగ్ పూల్ సైనిక్ పూల్ ఉంది, సైనిక్ పూల్కి అయితే పోతున్నాం, స్విమ్మింగ్ పూల్ అయినాక చూద్దాం. అయితే అగజినారు సండే అది అలా మస్తు క్రౌడ్ ఉంది, నిండిపోయారు స్విమ్మింగ్ పూల్ మొత్తం. సువేర్త నాకు తీసుకున్నాం గైస్, టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇడ పర్ అవర్ 100 రూపీస్ ఉంది, పర్ అవర్ 100. ఇంకా మాకు ఒక 15 మినిట్స్ ఆగన్నారు, 15 మినిట్స్ ఆగినాక దిగుమని చెప్తున్నారు. ఎందుకంటే 15 మినిట్స్ తర్వాత 3 అవుతుంది, 3 o'clock నుంచి 4 o'clock దాకా ఆడుకోండి. కండల్ రాజా, కానీ వడల్లో కండల్ అంటే నీవేరా, అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా. అభిలాష్ అభిలాజర్ ఏడా అభిలాజర్ చూసారు కదా గైస్, ఎట్లా స్విమ్మింగ్ పూల్ మన వాళ్ళందరూ దుంకిరు, నేను ఒక్కనున్నా చెట్టి పేసిన మస్తు సిగ్గు అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దుంకుతా చూడరు, రైటా. ఆడలు చూసి సిగ్గుమాలా గురి, సరే నా దుంకుతురా బాయ్. అభిలాష్ చూసి కదా గాయ్స్, మస్తు ఎంజాయ్ అనుకో. ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో నాకు ఈ ఈత స్విమ్మింగ్ కొట్టడానికి ఎక్కువ రాదు, ఆ వేణువానికి వచ్చు, బాలాజానికి అయితే వచ్చు, మా అభిలాజానికి అయితే అస్సలకే రాదు ఈత. ఆ లోప ఆడు ఆ లోపల పోయి ఒకటే జాగాలో ఈత కొట్టుకున్నాడు. అయినా ఈత కొడుతున్నా నీడి మీద నేర్చుకుంటా. బాలాజీదా మా ఫ్రెండ్, పాత స్కూల్ ఫ్రెండ్ బాలాజీ. ఇది వేణు ఫస్ట్ అయ్యి ఇద్దాం అనుకున్నా మర్చిపోయిన. కండల్ రాజా, కానీ వడల్లో కండల్ అంటే నీవేరా, అసలు ఎంత. నేను ఈత కొడదాం అనుకున్నా, కానీ ఏంటి తెలుసా గైస్, వీడియో తీసేటట్టు ఇవ్వలేరు. అయినా ఇగో ఉన్నారు కదా మన వాళ్ళు, అప్పుడప్పుడు క్లిప్పులు తీస్తారు. ఇప్పుడే
లోపల చెడ్డి వేసుకుంటున్నాడు. చెప్తాడు ఇప్పుడు ఏం వేసింది చెప్పు, ఏం వేసింది లోపల. లోపల ఏం వేసినాడు చెప్పు. చెడ్డి గుంజుతాడు. తెలుసారా గైస్, మాడపల్లి బాయ్స్ ఏడి పోయినా చిల్ ఉంటాం. మంచి పౌడర్ వేస్తుంది పౌడర్ లేదు. ఏంది బ్రో అది కోడేంటి వీడియో తింటే మంచిదంట. పౌడర్ తింటాడంట. మళ్ళా పోతున్నా నేను లేవాలా. పోయింది సోయ సో నేను లోపల చిన్న ఛాలెంజ్ ముగ్గురికి ఇస్తున్నా నేను. ఏంటంటే నీళ్ళ లోపల ఓవరు ఎక్కువ ఉంటారో చూసాం. అభిలాషు బాలాజీ వేణు ఇలా ముగ్గురు దాంట్లోకి నీళ్ళలో ఎక్కువసేపు ఓవరు ఉంటారో చూసాం. నెక్స్ట్ నెక్స్ట్ నేను చేస్తాను ఛాలెంజ్. 3, 2, 1 గో. బాలాజీ అవుట్. అభిలాజాడు గెలిచి అభిలాజాడు వచ్చిండు. అడుగు బాలాజీ అనికి నచ్చినాడు. సో యో ఫస్ట్ బాలాజీ ఆడు వచ్చింది కదా, బాలాజీ ఆడు అవుట్. ఇప్పుడు మా ముగ్గురు దాంట్లో మా ముగ్గురు దాంట్లో ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి ఎవరైతే వస్తాడు, ఇద్దరు గెలుస్తారు లాస్ట్కి. సో ఎవరైతే లాస్ట్కి ఇద్దరు గెలుస్తారో వాళ్ళు ఇద్దరు దాంట్లో ఫైనల్ ఉంటుంది. బయట ఎక్కడ దారా. అరే మంచిగా తినిపించాలి వచ్చా. వాళ్ళు గెలుస్తారు, ఎవరు గెలుస్తారో వాళ్ళు మంచిగా తినిపిస్తారు. రైటా. ఏ సారీ సారీ, ఓడిపోయిన వాళ్ళు మంచిగా తినిపిస్తారు. ఏమన్నా ఓడిపోయిన వాళ్ళు మంచిగా తినిపిస్తారు. 3, 2, 1 అభిలాష్ అవుట్. వేర్ అవుట్. ఆ వినయ్ గెలిచిండు. అభిలాష్ ఆడు మంచిగా తినిపించాల. ఇప్పుడు నేను నేను వాడు ఇద్దరు ఇట్లకి ఓడిపోతారు. అలే మంచూరియా తినిపిస్తారు. రైటా. ఒక 2 నిమిషాలు పక్క తినిపిస్తాడు. 1 ఓడిపోయినాడు మంచిగా తినిపిస్తాడు. అది మీద వీడియోలో పెడతా. ఎడగైతుడు 1, 2, 3, 4 నాకు గెలిచిలే మొత్తమే మునుగుతుంది. ఇప్పుడు మీద మీద దిలాడుతుంది. ఎత్తే ఎట్లా బయట వాడు లోపట్టు ఉండాలా. కానీ లోపల ఉండు అంటే కష్టమా. గుద్దవలసింది కలుసుకొని చచ్చిపోతా. గెలిచాడు వేణాడు గెలిచాడు. ఎందుకంటే వేణాడు లోపల ఈత కొడుతుండు. లోపల ఈత కొట్టుండు. లేపు లేపు లేపు. ఓయ్ హాయ్ చెప్పు బ్రో. చూడరి లేపు లేపు. ఒకటే జాగలో స్విమ్మింగ్ చేస్తున్నాడు. గైస్ వీడియో ఎట్లుంది. సో నేను స్విమ్మింగ్ పూల్ దిగిదాకానే ఆపేస్తున్నా, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మీద అయిపోయింది. నేనేం ఆడుకోలేను. యో వీళ్ళకి వీడియో దిగురు అంటే తీస్తలేరు. సో ఇంకొకటి వీడియో నెక్స్ట్ అంటే ఈ స్విమ్మింగ్ పూల్ పైన కేడిపోతాం తెలుసా. డైరెక్ట్ మంచిగా పాయింట్ తెలిసేదా, ఓడిపోయినా తినిపించాలా. సో ఇడికే ఆపేస్తున్నా వీడియో. మంచిగా పాయింట్ అడగలుగుతాం. రైట్ గైస్ నాడు. సో ఇప్పుడే స్విమ్మింగ్ అయిపోయింది గాయ్. చూడు ఫ్రెష్గా ఉన్నాయిలే ముఖాలు. ఇప్పుడు ఫస్ట్ ఇడికే ఎప్పుడైనా
లోపల బీచింగ్ పౌడర్ వేసి ఇంత ఇంత బీచింగ్ పౌడర్ వేసి కళ్ళు మండుతున్నాయి. ఇప్పుడు ఇడికని ఫస్ట్ ఛాయ్ అని పోతున్నాం, తర్వాత మంచూరియా చెప్పింది కదా, ఛాయ్ అయినాక మంచూరియా పోదాం. ఇగో మంచూరియా మంచూరియా అని చంపుకొని తింటుంది. ఇంకా బెటర్ అంటే తగ్గుచ్చుకోవాలంటే తినాలి. మళ్ళా తీస్తా ఇంటికి. నెక్స్ట్ ఏంటి మంచూరియా కదా, రైట్ నడు మంచూరియా. సో పాస్పోర్ట్ సెంటర్ కార్డ్ ఉన్నాం, ఇడికి రాగానే భయ జర మా దోస్తులో మూడ్ చేంజ్ అయిపోయింది, మంచూరియా తిన్నారంట, నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అంట. సో అదే ఆర్డర్ చేసాం. సో గాయ్స్ ఇప్పుడే బాగా తిన్నాం. సో ఇడికే బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎట్లుంది వీడియో నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకుర్రి, తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా గంట కొట్టుర్రి. సరే గాయ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుర్రి. రైట్ బాయ్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్